కూకట్పల్లి జేఎన్టీయూ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో 3 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు జేఎన్టీయూ రిజిస్టార్ యాదయ్య, ప్రిన్సిపల్ గోవర్ధన్. ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. యాంటీ సోషల్ యాక్టివిటీస్ పురస్కరించుకొని డ్రగ్స్ కు సంబంధించి యాంటీ డ్రగ్స్ డిలీట్ డ్రగ్స్ ఆర్ యూ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనే మెసేజ్ తోటి యువతకి మెసేజ్ ఇవ్వాలనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంగా ఈ ఈవెంట్ అనేది ఫ్రీకేర్ అనే ఈవెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ర్యాలీ కూడా చాలా చక్కగా జరిగింది. అందరికీ కూడా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఇంకా వేరియస్ ఈవెంట్స్ కూడా మనం కాలేజీ తరఫున ఆలమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. 23న గ్లోబల్ ఆలమ్ని మీటింగ్ JNTH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ గ్లోబల్ ఆలమ్ని మీటింగ్ జరుగుతూ ఉంది. శనివారం రోజున మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ మెసేజ్ అందరికీ కూడా స్ప్రెడ్ చేయమని కోరుతున్నాను. మన ఆలమ్ని అసోసియేషన్ విద్యార్థులు లేదా ఆలమ్ని ఈ కాలేజీ సందర్భానికి సంబంధించిన ఆలమ్ని అందరూ కూడా ఈ సందర్భంగా 23న